వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచి 5 టీ20ల సిరీస్ లో 1-1 తో సమం చేసి రేస్ లోకొచ్చేసింది. ఈ మ్యాచ్ లో భారత ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణమని అర్థమవుతూ ఉన్న మరో కారణం కూడా హైలైట్ అవుతోంది. అదే చివరి ఓవర్లో అవేష్ ఖాన్ తో రోహిత్ శర్మ బౌలింగ్ చేయించటం. చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సిన తరుణంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ని కాదని అవేష్ ఖాన్కి బౌలింగ్ ఇవ్వటం భారత్ కుంభముంచింది. అంతకుముందు భువీ 2 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి స్వింగ్ మీదున్నాడు. ఒకవేళ భువీకి బౌలింగ్ ఇచ్చుంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. కానీ రోహిత్ శర్మ భువీని కాదని అవేష్ చేత బౌలింగ్ వేయించడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్లు పోస్టులతో విరుచుకుపడుతున్నారు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించాలనేదే నా ఉద్దేశం. చివరి ఓవర్లో భువీ వేస్తే అతను టీం కోసం ఏం చేసేవాడో అందరికీ తెలుసు. అతను సంవత్సరాలుగా డెత్ ఓవర్లలో ఎంతో గొప్ప బౌలింగ్ వేస్తున్నాడు. కానీ అవేష్ అష్టదీప్ లాంటి వాళ్లకు కూడా చివరి ఓవర్ అవకాశాలు ఇస్తే తప్ప మీకు వాళ్ల సత్తా ఏంటో అర్థం కాదు. అందుకే అవేష్ ఖాన్ను ప్రయోగించా. మేం ఓడిపోవచ్చు, కేవలం ఒక గేమ్ మాత్రమే. అవేష్ ఖాన్ విఫలమైనంత మాత్రాన అతన్ని తక్కువ అంచనా వేయలేం. అతనిలో నైపుణ్యం దాగి ఉంది. అతనికి మద్దతుగా నిలుస్తూనే ఉంటామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ నిర్ణయం పట్ల నెటిజన్లు చాలా హార్ష్గా ట్వీట్స్ చేస్తున్నారు. అంతగా అవేష్ ఖాన్ను టెస్ట్ చేయాలనిపిస్తే భువీకి రెస్ట్ ఇచ్చేయాల్సింది అంటూ ట్వీట్ చేస్తున్నారు. భువీని తప్పించి అవేష్ ఖాన్ను ఇంకా జూనియర్ పేసర్లను ఆడించాల్సిందంటూ రోహిత్కి కొంతమంది నెటిజన్స్ హితవు పలుకుతున్నారు. రోహిత్ నువ్వు చేసింది తప్పు అనట్లేదు, కానీ కొత్త వాళ్లను ప్రయోగించాలని చూసి మ్యాచ్ ఓడిపోయేలా చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ, అసలు టీంలో అవేష్ ఖాన్ అశ్విన్ ఎందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇస్తున్నా వాళ్ళని పట్టుకుని వేలాడుతున్నారు. రోహిత్ గొప్ప కెప్టెన్ అంటూ ఉంటారు. లాస్ట్ ఓవర్లో అతని మైండ్ ఎలా పనిచేసిందో మరి అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఇక ప్రముఖ క్రికెటర్ వసీం జాఫర్ సైతం, రాత్రిళ్లు 2:30 వరకు మ్యాచ్ చూసిన భారత అభిమానుల ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి మిస్టర్ బీన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇకపోతే కొందరు నెటిజన్లు మాత్రం రోహిత్ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు. కొత్త వాళ్లతో చివరి ఓవర్లు వేయిస్తేనే కదా వాళ్లకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేది అని రోహిత్ని సపోర్ట్ చేస్తున్నారు.